ఆగస్టు పదహైదవ తేదీ రిలీజ్ అయినటువంటి మూడు సినిమాల మూడు రోజుల కలెక్షన్లు గమనిస్తే మటుకు తంగలన్ సినిమా తమిళంలో రిలీజ్ అయినప్పటికీ ఈ యొక్క సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి కలెక్షన్ల జోరు చూపిస్తుంది మూడు రోజులలో లోకం క మొదటి రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము ముప్పై ఐదు కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లు సాధించినట్టు తెలిపారు అదేవిధంగా గ్రాస్ పరంగా అరవై ఐదు కోట్ల వచ్చినట్టు తెలుస్తుంది ఇక మూడవ రోజు కూడా ఇదే విధంగా కలెక్షన్లు కొనసాగితే మందుకు తొంభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది అని తెలుస్తుంది మూడవ రోజు కంపల్సరిగా ఈ యొక్క చిత్రము పదహైదు కోట్ల షేరు నుంచి ఇరవై కోట్ల రేంజ్ల షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది అదేవిధంగా డబల్ స్మార్ట్ శంకర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు భారీగానే వచ్చింది రెండు రోజుల్లోనే పన్నెండు కోట్ల షేర్ కలెక్షన్లు ఇరవై నాలుగు కోట్ల రేంజ్ల గ్రాస్ కలెక్షన్లో వచ్చింది ఇక మూడవ రోజు కూడా ఈ యొక్క చిత్రము నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రేంజ్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది మొత్తానికి మూడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము పదహైదు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు ముప్పై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది ఇక మిస్టర్ భజన్ చిత్రము మొదటి రోజు అనుకున్న రేంజ్లో కలెక్షన్లు రాలేదు మొదటి రోజు ఈ యొక్క చిత్రము నాలుగు పాయింట్ ఐదు జీరో కోట్ల రేంజ్లో షేర్ రాగా రెండవ రోజు మూడు కోట్లు మాత్రమే వచ్చింది రెండు రోజుల్లోనే ఈ యొక్క చిత్రము ఎనిమిది కోట్ల షేరు పదహారు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి శనివారం ఏమైనా అడ్వాంటేజ్ తీసుకొని ఈ యొక్క చిత్రము మూడవ రోజు మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్ చూస్తే మూడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము పన్నెండు కోట్ల నుంచి పదమూడు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు ఇరవై మూడు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మూడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి తంగ్లని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపించగా డబల్ స్మార్ట్ రెండవ స్థానాన్ని నిలబెట్టుకుంది ఇక మిస్టర్ బచ్చన్ చిత్రము కలెక్షన్లు భారీగా రావాల్సి ఉంది ఈ యొక్క మూడు చిత్రముల యొక్క కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి